వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను ప్రియాంక. ఏపీలో క్రమంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంటోంది. ఇంకో 2 నెలల్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల ప్రచార సంఖ్యారావాన్ని పూరించారాయన సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తోన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. పొత్తుల కోసం పాకులాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న వేళ అనేక సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా మరొకవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూటములతో ఎన్నికల బరిలోకి నిలుస్తున్నాయి. దీంతో ఈసారి ఎవరిది గెలుపు అన్న చర్చ 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి 2 రాష్ట్రాల ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు. జాతీయ పార్టీలు కూడా ఏపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చూసిన ప్రజలు 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనను చూశారు. 2 పార్టీల ప్రభుత్వాల పనితీరును బేరీజు వేసుకుని మరీ ఈసారి ఓటు వేసే అవకాశాలున్నాయి. జాతీయ పార్టీలకు ఏపీలో చోటు లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలే ఇక్కడ అధికారంలోకి రానున్నాయి. మరోవైపు కమ్యూనిస్టుల ప్రభావం కూడా అంతగా ఉండని పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో గెలుపుపై ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంటుంది. అందుకే వివిధ సర్వే సంస్థలు కూడా సర్వేల మీద సర్వేలు చేస్తూ వెళ్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో టైమ్స్ నౌ సర్వే నిర్వహించింది. లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనే అంశం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది టైమ్స్ నౌ. అన్ని లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఈ ఒపీనియన్ పోల్స్ను నిర్వహించింది. సామాజిక వర్గాల, వయస్సు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వయోధిక వృద్ధులు ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారి నుంచి ఒపీనియన్ తీసుకుంది. లోక్సభ స్థానాలపై నిర్వహించిన ఈ సర్వేలో అధికార వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్లోని 25 పార్లమెంటు స్థానాల్లో 19 స్థానాల్లో వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేల్లో స్పష్టమైనట్లు టైమ్స్ నౌ వెల్లడించింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కూటమి కట్టినప్పటికీ 44.4% ఓట్లు మాత్రమే పొందుతారని తేల్చింది టైమ్స్ నౌ సర్వే. జాతీయ పార్టీలు బీజేపీకి 2.1%, కాంగ్రెస్ 1.5% ఓటు షేర్ దక్కే అవకాశాలున్నాయని స్పష్టం చేసింది. ఏపీ ఎన్నికలపై సర్వే చేసిన చాలా సంస్థలు వైసీపీదే విజయమని అంటున్నారు. ఇక ఈ సర్వేలు వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతున్నాయి. దీని ప్రకారం చూస్తే 19 లోక్సభ స్థానాలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. 47.6% ఓట్లతో ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. 2019 ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత అంటూ ఏదీ లేదనే విషయాన్ని టైమ్స్ నౌ సర్వే స్పష్టం చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.